బయటకొచ్చిన మరో సర్వే ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది వివిధ మీడియా సంస్థల సర్వేలు ఊపందుకుంటున్నాయి రోజుకొకటి అన్నట్లుగా సంస్థలు తమ సర్వే ఫలితాలను విడుదల చేస్తున్నాయి రెండు రోజుల క్రితం టైమ్స్ నో సర్వే ఫలితాలు వెలువడగా తాజాగా మరో సంస్థ తమ సర్వే నివేదికను వెల్లడించింది టైమ్స్ నో సర్వేలో వైసీపీ ఏకపక్ష విజయం సాధిస్తుందని పేర్కొంది ఇరవై ఐదు ఎంపీ సీట్లకు గాను ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు స్థానాలను వైసీపీ గెలుచుకుంటుందని టిడిపి సున్నా లేదా ఒక స్థానానికి పరిమితం అవుతుందని ఆ సర్వే తేల్చింది అయితే తాజాగా వెలువడిన ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది ఈ సర్వే ప్రకారం టీడీపీ వైసీపీ మధ్య హోరాహోలీ జరగనుంది ఇవాళ విడుదలైన ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ ఫలితాల్లో ఏపీలో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే హోరాహోరీ తప్పదని తేలిపోయింది రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అధికార వైసీపీకి విపక్ష టీడీపీకి మధ్య ద్విముఖ పోరు సాగుతున్న వేళ ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ ఫలితాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి ఈ సర్వేలో ఏపీలో ఏ ఏ పార్టీలు ఏ ఏ స్థానాలు గెలవబోతున్నాయో కూడా వెల్లడించారు ఇండియా టీవీ సిఎన్ఎస్ ఒపీనియన్ పోల్ ఫలితాల ప్రకారం ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీకి పదిహేను లోక్సభ స్థానాలు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీకి పది సీట్లు వస్తాయని అంచనా వేసింది దీని ప్రకారం చూసుకుంటే వైసీపీకి నూట ఐదు అసెంబ్లీ స్థానాలు టీడీపీకి డెబ్బై అసెంబ్లీ స్థానాలు వస్తాయని లెక్క తెలుతుంది రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ జనసేనకు ఒక సీటు రాదని తేలిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోల్చి చూస్తే ఈసారి లోక్సభ ఎన్నికల్లో టీడీపీ ఏడు లోక్సభ స్థానాలను గెలుచుకోనుండగా అధికార వైసీపీ ఏడు స్థానాలు కోల్పోవచ్చని అంచనా వేసింది ఈసారి ఏపీలో వైసీపీకి నలభై ఆరు శాతం టీడీపీకి నలభై రెండు శాతం ఓట్లు వచ్చే అవకాశముందని ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ ఫలితాలు తేల్చాయి అలాగే కాంగ్రెస్ బీజేపీలకు రెండు నుంచి మూడు శాతం ఓట్లు మాత్రమే వచ్చే అవకాశముందని తెలింది దీనిలో జనసేనతో పాటు ఇతర పార్టీల గురించి పేర్కొనలేదు అయితే టీడీపీ ఓట్ల శాతం గతంతో పోలిస్తే పెరగబోతున్నట్లు మాత్రం సంకేతాలు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో అరకు విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ అమలాపురం రాజమండ్రి నర్సాపురం ఏలూరు మచిలీపట్నం నర్సరాపేట బాపట్ల ఒంగోలు నంద్యాల కర్నూలు అనంతపురం కడప హిందూపురం రాజంపేట చిత్తూరు లోక్సభ స్థానాలను వైసీపీ గెలుచుకుంది విజయవాడ గుంటూరు శ్రీకాకుళం సీట్లను టీడీపీ గెలుచుకుంది